फ्रेंड्स ना पे तुलसी चंदु मे अंदर की क्वेश्चन प्लीज क्वेश्चन की खचिता अंदर आंसर चयी आंसर हैशटैग तुलसी कमेंट्स टाइप इनकी क्वेश्चन इंडिया नेशनल गेम मन देश जातीय क्रीडे वीडियो एप्पुडु चूसिना सरे क्वेश्चन की खचिता आंसर चयी नेवनी चलता चाल मंदिर टाइप आंसर गनक हाकी अयिते మీరు ఖచ్చితంగా తప్పులో కాలేసినట్టే అది రాంగ్ ఆన్సర్ దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను నిజానికి మన దేశానికి జాతీయ క్రీడ అంటూ ఏదీ లేదు నేషనల్ బర్డ్ పీకాక్ నేషనల్ యానిమల్ టైగర్ కానీ నేషనల్ గేమ్ మాత్రం హాకీ కాదు అలాగే నేషనల్ లాంగ్వేజ్ కూడా హిందీ కాదు హాకీ మనకు 8 ఒలింపిక్ మెడల్స్ తెచ్చిపెట్టిన ఒక పాపులర్ గేమ్ కాబట్టి అదే జాతీయ క్రీడేమో అని చెప్పి మనము ఫిక్స్ అయి ఉంటాము సేమ్ హిందీ కూడా అంతే ఎక్కువ రాష్ట్రాల్లో మాట్లాడతారు కాబట్టి చాలా జాతీయ స్థాయి పరీక్షలు రాసినప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది కాబట్టి అది జాతీయ భాష అని చెప్పి అనుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కానీ అది కరెక్ట్ కాదు హిందీ అసలు మనకి ఏంటో ఇప్పటికైనా మనం తెలుసుకోవాలి అట్లా ఇప్పుడు మనం తెలుసుకునేలాగా చేసిన వాళ్ళు కన్నడ హీరో కిచ్చా సుదీప్ హిందీ హీరో అజయ్ దేవగన్ వాళ్ళకి ముందుగా మనం థాంక్స్ చెప్పాలి అంతకంటే ముందు ఇండియన్ సినిమా అంటే ఏంటో కూడా ఒక క్లారిటీ తెచ్చుకుందాము ఇప్పటిదాకా ఇండియన్ మూవీ అంటే బాలీవుడ్ సినిమాలే తెలుగు మలయాళం తమిళ కన్నడలో ఎంత మంచి సినిమాలు వచ్చినా కూడా మనవన్నీ రీజనల్ మూవీస్ అనేది ఒక సో కాల్డ్ ఒపీనియన్ దక్షిణాది సినిమాలకు బాలీవుడ్ పెట్టిన పేరు ఏంటో తెలుసా సాంబార్ మూవీస్ ఇప్పుడు ఆ సాంబార్ మూవీస్ మొత్తం బాలీవుడ్ నే ఇన్సెక్యూరిటీ లోకి నెట్టేస్తున్నాయి ఇక నేను సినిమా వాల్యూస్ గురించి చెప్పట్లేదు జస్ట్ రెవెన్యూస్ పరంగా కమర్షియల్ సినిమా గురించి మాట్లాడుతున్నా అత్యధిక వసూలు చేసిన హిందీ సినిమా లిస్ట్ లో ఏమున్నాయో తెలుసా మన బాహుబలి 1 2 మన పుష్ప మన దక్షిణాదికి చెందిన కేజీఎఫ్ 1 2 సినిమాలు ఇది బాలీవుడ్ హీరోలకు ఊహించని షాక్ అందుకే पैन इंडिया स्टार्स वर्सेस पान मसाला स्टार्स अने मीम्स बागा ट्रेंड सो हिंदी हीरो दड़पुटिंचे रेंज लो साउथ इंडियन मूवीज एफेक्ट चूपिंचायो एमो गानी हिंदी हीरो अजय देवगन कन्नड हीरो सुदीप उद्देशिंची इला ट्वीट चेशारु केजीएफ चाप्टर 2 सक्सेस गुरिंची चेप्तू ओक इंटर्व्यू लो सुदीप हिंदी मन जातीय भाष कादु अनि अन्नारु सुदीप कामेंट्स कु ट्विटर लो रियाक्ट अयिन अजय देवगन हिंदी जातीय भाष का हिंदी डब हिंदी मातृभाष एपड़की जातीय भाष स्टेटमेंट अक्कड़ मोदलैन हिंदी डिबेट चेसेदाका अजय देवगन को हिंदी जातीय भाष कादने विषय असल अजय देवगन को चाला साफ्ट टोन सुदीप काउंटर इच्चारु हिंदी टाइप अर्थम चेसुकुन्नानु नेनु इप्पुडु कन्नडलो रिप्लाई इस्ते ट्वीट चेस्ते अर्थम अवुतुंदा అంజెప్పి ఆయన ఇచ్చిన రిప్లై పెద్ద చర్చకు సంచలనానికి కారణమైంది సో ఈ హీరోల ట్వీట్లు గాస్త సౌత్ ఇండియా వర్సెస్ నార్త్ ఇండియా అనే చర్చకు కూడా కారణమయ్యాయి హిందీ వర్సెస్ ఆఫీషియల్ లాంగ్వేజ్ డిబేట్ కి దారి తీసాయి కర్ణాటకలో బీజేపీ సీఎం బసవరాజ బొమ్మై నుంచి ప్రతిపక్ష నాయకులంతా కూడా సుదీప్ కండగా నిలబడ్డారు హిందీ ఎప్పటికీ జాతీయ భాష కానే కాదు అని అన్నారు అట్ ద సేమ్ టైం యూపీ ఫిషరీస్ మినిస్టర్ సంజయ్ నిషాద్ మీరు ఇండియాలో ఉండాలంటే హిందీని ప్రేమించాలి లేకపోతే దేశం వదిలిపెట్టి వెళ్లిపోవాలి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు బీజేపీని క్వశ్చన్ చేస్తే దేశం వదిలిపెట్టి వెళ్లిపోవాలి హిందుత్వ ఉగ్రవాదాన్ని క్వశ్చన్ చేస్తే దేశం వదిలిపెట్టి వెళ్లిపోవాలి ఇప్పుడు హిందీ జాతీయ భాష కాదు అంటే కూడా దేశం వదిలిపెట్టి వెళ్లిపోవాలి ఇన్లాగే బీజేపీ ఏం చేసినా కూడా తానా అంటే తందానా అనే నటి కంగనా రనౌత్ అజయ్ దేవగన్ లాగే హిందీనే మన జాతీయ భాష అని చెప్పి వాదిస్తున్నారు ఎవరైనా సరే హిందీ జాతీయ భాష కాదు అంటే వాళ్ళు కాన్స్టిట్యూషన్ కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నట్లుంట యాస్ ఆఫ్ నౌ హిందీ సంవిధాన్ మే హిందీ రాష్ట్ర భాష హై తో జో అజయ్ దేవగన్ జీ నే కహా కి హిందీ రాష్ట్ర భాష హై తో ఉన్హోనే వో గలత్ నహీ కహా ఛోడో యార్ వాట్ ఇస్ దిస్ జస్ట్ లెట్ దెం చిల్ పంజాబీ బోలే తమిళన్ బోలే అగర్ ఇంగ్లీష్ వో కంఫర్టబుల్ హై తో బోలో తో ఇంగ్లీష్ మే యార్ తుమ్ భీ తో ఇంగ్లీష్ మే బోల్తే హో And let's not divide people further in this country. बहुत झमेले already चल रहे हैं। एक और झमेला नहीं करना चाहिए लोगों को। Same, कंगना, आ यूपी मिनिस्टर व्यक्तन जैसे ना टोन तो ने केंद्र होम मंत्री अमित शाह मूड ऐले कृत में इतना ट्वीट जैसा रू युवा लगात पोते रेप ऐना सरे अन्य राष्ट्र चालो पाई ना हिंदी ने बलवंतंगा रुद्दे आलोचनलो बीजेपी उन्दी अनेली स्पष्टम
అందుకే ఈ భాషల మీద ప్రతి ఒక్కరికి పూర్తి క్లారిటీ ఉండాలి. రాజ్యాంగంలో ఉండే ఆర్టికల్ 344-355 ప్రకారం 8వ షెడ్యూల్లో ప్రస్తుతము 22 అధికార భాషలు ఉన్నాయి. ఈ భాషల్లో హిందీ కూడా ఒక భాష. కాకపోతే కేంద్ర ప్రభుత్వం పాలనా వ్యవహారాల్లో హిందీని ఇంగ్లీష్ని సౌలభ్యం కోసం అధికారికంగా వాడచ్చు కాబట్టి అది అధికారిక భాష అయింది. అంతకు మించి బోడో, సంతాలి, నేపాలి ఈ భాషలు ఎలాగో హిందీ కూడా అంతే. ఒక రవ్వంత ఎక్కువ కాదు తక్కువ కాదు. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువ కాబట్టి ఆటోమేటిక్గా హిందీ మాట్లాడే వాళ్ళు కూడా ఎక్కువగా కనిపిస్తారు. ఈ రాష్ట్రాల్లో ప్రజలంతా ఒక్క హిందీ మాత్రమే మాట్లాడతారా, ఇంకే భాషలు లేవా అంటే హిందీకి కాస్త అటిటుగా ఉండే 65 భాషలు మాట్లాడుతున్నారు. వాటిని అన్నింటినీ కూడా హిందీలోనే కలిపేస్తారు. ఉదాహరణకి భోజ్పురి లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళే 5 కోట్ల మంది ఉన్నారు. 2011 లింగ్విస్టిక్ సెన్సస్ ప్రకారం 52 కోట్ల మంది హిందీ మాట్లాడతారు. అలాగే 13 కోట్ల మంది హిందీ సెకండ్ లాంగ్వేజ్గా తీసుకున్నాము అని చెప్పి చెప్పారు. అట్లా మొత్తం దేశంలో 55% మంది ప్రజలకు హిందీ మదర్ టంగ్గా కానీ లేకపోతే సెకండ్ లాంగ్వేజ్గా కానీ ఉంది. ఒక్కసారి ఈ చార్ట్ చూడండి, ఏ లాంగ్వేజ్ని ఎంతమంది మాట్లాడుతున్నారో ఈజీగా అర్థమవుతుంది. ఇంత ఎక్కువ మంది మాట్లాడుతున్నారు కదా, మరి హిందీ జాతీయ భాష ఎందుకు కాదు అంటే అదొక పెద్ద చరిత్ర. భాష అనేది ప్రజల జీవన విధానంలో భాగము. ఎక్కువ తక్కువల లెక్కల్లో నుంచి భాష పుట్టదు. అవసరమో ఆసక్తో లేకపోతే ఎవరూ పరాయి భాష మాట్లాడరు, నేర్చుకోరు. హిందీ ఎక్కువ మంది మాట్లాడతారు కాబట్టి నువ్వు నేర్చుకోవాల్సిందే అంటే అవసరం లేనిదే. ఎవరైనా ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకుంటారు? దేశంలో హిందీ స్పీకింగ్ పాపులేషన్ క్రమంగా పెరుగుతూ ఉంది. మిగతా మాతృభాషలు మాట్లాడే వాళ్ళ సంఖ్య మాత్రము తగ్గుతూ ఉంది అని చెప్పి 40 ఏళ్ల ఈ డేటా చెబుతుంది. అట్ ద సేమ్ టైం బెంగాలీ మాట్లాడే వాళ్ళు 0.14% తగ్గారు. ఎందుకంటే బెంగాలీ సెకండ్ లార్జెస్ట్ స్పీకింగ్ లాంగ్వేజ్ మన దేశంలో. అలాగే మలయాళము, ఉర్దూ మాట్లాడే వాళ్ళు ఏకంగా 1 కోటి మంది దాకా తగ్గిపోయారు. ఎందుకంటే హిందీ వాళ్ళేమో మాతృభాషతో పాటు ఒక్క ఇంగ్లీష్ నేర్చుకుంటే సరిపోతుంది. అదే మనలాంటి మిగతా వాళ్ళం కానీ లేకపోతే నార్త్ ఈస్ట్ స్టేట్స్ కానీ మన సౌత్ ఇండియా మొత్తం కానీ మాతృభాషతో పాటు ఉద్యోగం కోసం ఇంగ్లీషు, దేశం కోసం హిందీ కూడా నేర్చుకోవాలి. మనం ఎంత బాగా నేర్చుకున్నా కూడా హిందీ మన మాతృభాష కాదు కాబట్టి నార్త్ వాళ్ళతో హిందీలో మనం పోటీ వల్లేము. లేటుగా అయినా సరే ఈ ప్రమాదం గుర్తించడం వల్లే ఈ మధ్య ఏపీ తెలంగాణలో తెలుగుని కంపల్సరీ లాంగ్వేజ్గా చేశారు. ఆదివాసీ గిరిజనుల దృష్టిలో నుంచి ఆలోచిద్దాం ఒకసారి. గోండు, లంబాడి, కోయా మాట్లాడే గిరిజనులకు మనం మాట్లాడే తెలుగు పరాయ భాష. వాళ్ళు ఈ రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నా కూడా వాళ్ళ భాష వేరు కాబట్టి తెలుగు అనేది వాళ్ళకు పరాయ భాషే. వాళ్ళ పిల్లలు చదువుకోవాలి అంటే తెలుగు నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, హిందీ కూడా నేర్చుకోవాలి. అంటే 3 పరాయ భాషలు నేర్చుకోవాలి, వాళ్ళ మాతృభాష మాత్రం నేర్చుకోరు. ఇది తలుచుకుంటేనే వామ్మో అనిపిస్తుంది కదా. ఉద్యోగము, ఉపాధి ఇచ్చే భాషగా ఇంగ్లీష్కున్న గుర్తింపు హిందీకి లేదు. హిందీ నేర్చుకుంటే ఇండియాలో ఉండే ఉత్తరాది రాష్ట్రాల్లో కమ్యూనికేషన్ ఈజీ అవుతుందేమో కానీ కెరియర్ పరంగా ఎట్లాంటి ఉపయోగము ఉండదు. హిందీ టీచ్ చేసే వాళ్ళకి, నేరుగా హిందీ మీదనే డిపెండ్ అయిన వాళ్ళకి తప్పించి. అయినా సరే మనం ఒక సబ్జెక్టుగా హిందీ నేర్చుకుంటున్నాము అంటే అది ఉత్తరాది డామినేషన్ని అంగీకరించడం వల్ల ఈ భాషల్ని దక్షిణాదికి విస్తరించినప్పుడు ఇక్కడున్న ప్రభుత్వాలు అందుకు అంగీకరించడం వల్ల హిందీని అదనంగా నేర్చుకోవడం వల్ల ఏ లాభము లేకపోగా జరిగే నష్టమేమిటో తమిళనాడు రాష్ట్రం బాగా గుర్తించింది. ఎప్పుడు తమిళనాడు మీద హిందీ రుద్దే ప్రయత్నం చేసినా కూడా గట్టిగా తిప్పికొట్టారు. అట్లా అస్తిత్వాన్ని చాటడం వల్లే కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా దక్షిణాది రాష్ట్రాలు అంటే తమిళనాడుని చాలా స్పెషల్గా గుర్తిస్తారు. తమిళనాడు చేసిన హిందీ వ్యతిరేక పోరాటం దానికి కారణం. 1937లో మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉండే అన్ని స్కూల్స్లో హిందీ కంపల్సరీ చేసినప్పుడు ద్రవిడ ఉద్యమ నాయకుడు పెరియార్ ఈవి రామస్వామి 3 ఏళ్ల పాటు హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని నడిపించారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం మొత్తానికి కూడా హిందీని జాతీయ భాషగా చేయాలి అని చెప్పి ఉత్తరాది వాళ్ళు ప్రయత్నం చేసినప్పుడు దక్షిణాది వాళ్ళు వ్యతిరేకించారు. అప్పుడు మధ్య మార్గంగా 1948 సెప్టెంబర్ 14న జాతీయ భాష అనే వాదనకు బదులుగా పరిపాలనా సౌలభ్యం కోసమే ఇంగ్లీషు, హిందీ భాషల్ని అధికారిక భాషలుగా గుర్తించి రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. సో 1959లో హిందీని అధికారిక భాషగా చేయాలి అని చెప్పి, అంటే జాతీయ భాష కాదు అధికారిక భాషగా
హిందీని మాత్రమే ఇంగ్లీష్ ని పక్కన పెట్టి చేయడానికి ప్రయత్నం చేస్తే రాష్ట్రపతి ఉత్తర్వులు ఇస్తే తమిళనాడు భగ్గుమంది, అప్పుడే తమిళనాడు మీద మేము హిందీని బలవంతంగా రుద్దము అని చెప్పి అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ హామీ ఇచ్చారు. ఆ తర్వాత 1965లో హిందీని ఏకైక అధికార భాషగా చేయాలి అని చెప్పి కేంద్రం మళ్ళీ ఇంకోసారి ప్రయత్నం చేస్తే తమిళనాడులో తీవ్ర స్థాయిలో ఆందోళన జరిగాయి. హిందీ వ్యతిరేక ఉద్యమము హింసాత్మకంగా మారి 63 మంది చనిపోయారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ 1968లో లాంగ్వేజెస్ యాక్ట్ తీసుకొని వచ్చారు. రాష్ట్రాలు తమ సొంత అధికార భాషను నిర్ణయించుకునే స్వేచ్ఛ అధికారము ఆ చట్టం కల్పించింది. తమిళనాడు తమది కాని హిందీ భాషను మొదటి నుంచి గట్టిగా తిరస్కరించడం వల్లే తమిళనాడులో మాతృభాష మీద ప్రేమ బాగా పెరిగింది, మాతృభాష బాగా డెవలప్ అయింది. తమిళులు మాతృభాషను ఎంత ప్రేమగా నేర్చుకుంటున్నారో ఉపాధినిచ్చే భాషగా ఇంగ్లీష్ మీద కూడా అంతే పట్టు సాధిస్తున్నారు. వాళ్ళు మనకంటే కూడా చాలా బాగా మాట్లాడతారు, ఇంగ్లీషు ఎక్కువ మంది మాట్లాడతారు. మిగతా దక్షిణాది రాష్ట్రాలు కేంద్రం చెప్పినట్లే వినడం వల్ల, హిందీని థర్డ్ లాంగ్వేజ్గా అమలు చేయడం వల్ల ఇటు హిందీ పైన పూర్తిగా పట్టు సాధించడానికి కష్టపడుతూ ఇంగ్లీష్లో కూడా వెనకబడిపోయాయి. ఒకసారి ఆలోచిద్దాము, అప్పుడే స్కూల్కి వచ్చిన పిల్లాడు తమిళనాడులో తన మదర్ టంగ్తో పాటు అదనంగా ఇంగ్లీష్ నేర్చుకుంటే సరిపోతుంది. మన దగ్గర పూర్తిగా అప్పటికి పిల్లలకి మాతృభాష మీదే పట్టు రాదు, భాషని బాగా ఆస్వాదించలేరు, నేర్చుకోలేరు. అప్పుడు మాతృభాష నేర్చుకోవాలి, అదనంగా హిందీలో ఆలు ఈలు నేర్చుకోవాలి, పైగా ఇంగ్లీష్ ఎట్లాగూ ఉంటుంది. పిల్లలకు భాషల్ని ఇలా భారంగా మార్చేశాము. తమిళనాడులో లాగే అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో నార్త్ ఈస్ట్ స్టేట్స్లో రియలైజేషన్ వస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వము హిందీని జాతీయ భాషగా రుద్దే ప్రయత్నాలు మానుకుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, మనం ఎప్పుడైనా నార్త్ ఇండియాకి వెళ్తే మనకు రాకపోయినా సరే హిందీలో మాట్లాడడానికే ట్రై చేస్తుంటాము, వాళ్ళకి కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తుంటాము. అదే నార్త్ ఇండియన్స్. సౌత్కి వస్తే కనుక ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు, హిందీ మాత్రమే మాట్లాడతారు. ఎన్ని ఏళ్ళు ఉన్నా సరే లోకల్ లాంగ్వేజ్ నేర్చుకునే ప్రయత్నం అస్సలు చేయరు. ఇది డిస్క్రిమినేషన్ కాదా? అంటే లోకల్ లాంగ్వేజ్ని అవమానించడం కాదా ఇది? అసలు అవసరం ఉన్నా కూడా నేర్చుకోకపోవడం. సో ఇది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో కూడా చెప్పండి. ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి ఖచ్చితంగా కామెంట్ చేయండి. మన కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటు జాయిన్ బటన్లో చేరడానికి ట్రై చేయండి. అప్పుడు మీరు ఛానల్లో సభ్యులుగా చేరుతారు, దానివల్ల నాకు నేరుగా సపోర్ట్ అందుతుంది. లేకపోతే కనుక సభ్యులుగా చేరలేకపోతే కనుక స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నంబర్స్కి మీరు నేరుగా మీ సపోర్ట్ అందించవచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. Thank you so much.